ఒక నటుని పేరు చెప్పగానే ఆ ప్రాంతానికి చెందిన పురాణ పాత్రల ప్రసక్తి వెంటనే గుర్తుకు రావడం ప్రపంచ సినీ చరిత్రలో నటరత్న ఎన్టీఆర్ విషయంలోనే ఎక్కువగా కనిపిస్తుంది. శ్రీరాముడు శ్రీకృష్ణుడు పాత్రలను పోషించడానికే ఆయన పుట్టారేమో అని కూడా అనిపిస్తుంది. మనం ఏనాడు చూడని రూపాలకు తన నటనతో అద్భుత రూపకల్పన చేసిన కారణజన్ముడు ఎన్టీఆర్. అలాగే నారదుడి పేరు చెప్పగానే గుర్తుకు వచ్చే నటుడు కాంతారావు. ఆయనకంటే ముందు ఎంతోమంది నటులు నారదుడి పాత్ర పోషించినా తన అభినయంతో ఆ పాత్రకు వన్నె తెచ్చిన నటుడు కాంతారావు. అదేవిధంగా తెలుగు సినిమాల్లో ఆంజనేయుడి పాత్రను అత్యద్భుతంగా పోషించడంలో అర్జా జనార్దన్ రావుకు సాటి మరెవ్వరూ లేరని చెప్పాలి. కొన్ని పాత్రల వల్ల నటులకు పేరు వస్తుంది, అలాగే కొందరు నటుల వల్ల వారు పోషించే పాత్రలకు రాణింపు కలుగుతుంది. ఎన్టీఆర్, కాంతారావు, అర్జా జనార్దన్ రావు రెండో కోవలోకి వస్తారు. తన అభినయంతో ఆంజనేయుడంటే ఇలాగే ఉంటాడేమో అనిపించిన అర్జా జనార్దన్ రావు పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. జనార్దన్ రావు స్వస్థలం కాకినాడ. 1926 డిసెంబర్ 21న ఆయన పుట్టారు. బీఎస్సీ చదివారు. చదువుకునే రోజుల్లో నాటకాలు ప్రదర్శిస్తూ కొంత అనుభవం గడించారు. మొదటి నుంచి బాడీ బిల్డింగ్ మీద శ్రద్ధ చూపే జనార్దన్ రావు 1951లో మిస్టర్ హెర్క్యులెస్, 1955లో మిస్టర్ ఇండియాగా ఎన్నికయ్యారు. మిస్టర్ ఏషియాగా కూడా ఆయన గుర్తింపు పొందారు. డిగ్రీ పూర్తయిన తర్వాత శబ్దగ్రహణ శాఖలో డిప్లొమా పొంది చెన్నైలోని శ్యామల స్టూడియోలో సౌండ్ ఇంజనీర్గా చేరారు. సినిమాల్లో నటించాలనే కోరిక ఆయనకు మొదట్లో లేదు. స్టూడియోలో పాటల రికార్డింగ్ జరుగుతున్నప్పుడు గీత రచయితలు అక్కడికి వస్తుండేవారు. అలాగే ప్రముఖ కవి, ప్రతిభావంతుడు మల్లాది రామకృష్ణ శాస్త్రితో పరిచయం కలిగింది. జనార్దన్ రావు పర్సనాలిటీ శాస్త్రి గారిని ఆకర్షించింది. ఆ సమయంలో వీరాంజనేయ చిత్రానికి రచన చేస్తున్నారు. ఆంజనేయ పాత్రను పోషించే నటుడు కోసం దర్శకుడు కమలాకర కామేశ్వరరావు అన్వేషిస్తున్నారు. జనార్దన్ రావు పేరుని ఆయనకు రికమెండ్ చేశారు మల్లాది రామకృష్ణ శాస్త్రి. జనార్దన్ రావుని పిలిపించి గెటప్ వేసి చూశారు కామేశ్వరరావు. పర్ఫెక్ట్గా సూట్ కావడంతో వెంటనే ఓకే చేసేశారు. వ్యాయామ క్రీడలకు ఆరాధ్య దైవం ఆంజనేయుడు. అలా ఆంజనేయుడి పాత్రతో 1968లో చిత్ర పరిశ్రమలోకి ఆర్టిస్టుగా అడుగుపెట్టారు అర్జా జనార్దన్ రావు. 1968 ఏప్రిల్ 5న విడుదలైన వీరాంజనేయ చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత సంపూర్ణ రామాయణం, శ్రీకృష్ణ సత్య, కథానాయిక మొల్ల, శ్రీ రామాంజనేయ యుద్ధం, మాయా మత్స్యేంద్ర చిత్రాల్లో హనుమంతుడిగా నటించారు. బాపు దర్శకత్వంలో రూపొందిన ముత్యాల ముగ్గు సాంఘిక చిత్రమే. అందులో కూడా ఆంజనేయ పాత్రను సృష్టించి ఆ వేషం వేసే అవకాశం అర్జా జనార్దన్ రావుకు కల్పించారు బాపు రమణ. శ్రీకృష్ణ ఆంజనేయ యుద్ధం చిత్రంలో రాజనాల ఆంజనేయుడిగా నటిస్తే గరుత్మంతుడి పాత్ర జనార్దన్ రావు పోషించారు. ఆర్టిస్టుగా బిజీ కావడంతో శ్యామల స్టూడియోలో సౌండ్ ఇంజనీర్ ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేసి ఆర్టిస్టుగా స్థిరపడ్డారు. అభినవ మారుతిగా గుర్తింపు పొందిన జనార్దన్ రావు కొన్ని సాంఘిక చిత్రాల్లో కూడా నటించారు. అయితే వీటిలో అధిక శాతం దుష్ట పాత్రలు కావడం గమనార్హం. శంకరాభరణం చిత్రంలో పోషించింది చిన్న పాత్రే అయినా మనసుకు ఎంతో సంతృప్తినిచ్చిందని చెప్పేవారు జనార్దన్ రావు. తెలుగులోనే కాదు, ఓ మలయాళ చిత్రంలో కూడా ఆంజనేయుడి పాత్ర పోషించిన అర్జా జనార్దన్ రావు ఒక దశలో వేషాలు తగ్గడంతో మళ్ళీ పాత వృత్తిని చేపట్టి హైదరాబాదు సారథి స్టూడియోలో సౌండ్ ఇంజనీర్గా మళ్ళీ పనిచేశారు. తన 80వ ఏట 2007 నవంబర్ 4న తనువు చాలించి శ్రీరాముని సన్నిధికి చేరుకున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.